నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం నా పేరు మమస ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ వద్ద హరితహారం ముక్కలు నాటిన సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ బలరామ్ నాటిన ప్రతి ముక్కను బ్రతికించడానికి యాజమాన్యం కృషి చేస్తుందంటూ వెల్లడి ఏటీఎంలో ఘరానా మోసం డబ్బు కోసం వచ్చిన వ్యక్తి నుండి తెలియకుండానే 30,000 ట్రాన్స్ఫర్ చేసిన యువకుడు నిందితుని అదుపులోకి తీసుకున్న మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీసులు కొత్త రెవెన్యూ చట్టంపై కొనసాగుతున్న సంబరాలు జన్నారంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్న టిఆర్ఎస్ నాయకులు క్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను బతికించడానికి సింగరేణి యాజమాన్యం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని సమస్త డైరెక్టర్ బలరాం పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా శ్రీరాంపూర్ ఓసీపీపై ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా 2020-21 సంవత్సరం హరితహారంలో 804 హెక్టార్లో 35,47,000 మొక్కలు పెట్టడం జరుగుతుందన్నారు. వృక్ష సంపదతోనే మానవాళికి ప్రాణవాయువు అందుతుందన్నారు. బొగ్గు పరిశ్రమల్లో అన్నిటికంటే అధికంగా సింగరేణిలో మొక్కలు నాటి 90% సంరక్షించిన ఘనత సింగరేణిదన్నారు. గత ఏడాది సింగరేణిలో 652 హెక్టార్లలో 54.36 లక్షల మొక్కలు నాటామని చెప్పారు. కోవిడ్ వల్ల కొద్దిగా తక్కువగా మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. బొగ్గు పరిశ్రమలన్నీ కలిసి 35 లక్షల మొక్కలు నాటితే ఒక సింగరేణిలోనే 35 లక్షల మొక్కలు నాటడం జరిగిందని చెప్పారు. వాతావరణ కాలుష్యం కాకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో SO2 డైరెక్టర్ PPGM రమేష్రావు, SO2 GM కుమారస్వామి, TPGKS ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అన్నయ్య, రీజియన్ కార్యదర్శి మందమల్లారెడ్డి, ఫిట్ కార్యదర్శి పెంట శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పురుషోత్తం రెడ్డి, మేనేజర్ జనార్దన్, DYGMలు గోవిందరాజ్, శివరావు రమేష్, రీజియన్ ఫారెస్ట్ ఆఫీసర్ రమణారెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. మీ అందరి సహకారం ఉండాలా. అండ్ సింగరేణి చూసుకుంటే దాదాపుగా ఇప్పుడు 6వ విడత హరితహారంలో ఇప్పటికే దాదాపుగా 4-5 కోట్ల మొక్కలు నాటాము. అండ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 19లో 652 హెక్టార్లో 54 లక్షల ప్లాంట్స్ మనము ప్లాన్ చేశాము. ఈ ఏడాది 2020-21లో కోవిడ్ వల్ల మనము హెక్టార్లు పెంచేసి కొద్ది ప్లాంటేషన్ తగ్గించాము 35 లక్షలు. కానీ మనము కోల్ ఇండియా వాళ్ళు మొన్ననే వన మహోత్సవం అనేది స్టార్ట్ చేశారు. మనకు వాళ్ళు 8 రాష్ట్రాల్లో ఒక 8 సబ్సిడరీస్ ఉన్నాయి. సింగరేణి లాంటివి 8 సంస్థలు ఉన్నాయి. అక్కడ నార్థన్ కోల్డ్ ఫీల్డ్ కానీ, సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్, WCAలు, MCAలు, ECAలు, BCAలు అన్నీ ఉన్నాయి. వాళ్ళందరూ కలిపి సంవత్సరంలో 30 లక్షలు మాత్రమే నాటుకోవడం. మనము ఒకే సంస్థ సింగరేణి ఈ ఏడాది 35 లక్షలు నాటడం అంటే వాళ్ళని మించి మన యొక్క ఈ చెట్ల పైన కానీ ఒక ప్రకృతి పరంగా కానీ మన యొక్క ఉద్దేశం కానీ మన యొక్క డెడికేషన్ ఎంత గొప్పదో ఇదే మనకు తాకారణం. ఇది దాదాపు ఒక 3 చెట్లు నాటాలనేది కంపల్సరీ చేయాలా అంటే మన చెట్లను మనం నాటుకున్నట్టే. ప్లస్ ఒక చెట్టు ఒక మనము ఒక ప్లేస్లో నాటిన చెట్టు గాలి అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అదే కదా, వాతావరణం కానీ వాతావరణ మార్పులు కానీ అనేక రూపతలు వస్తున్నాయి. ఇవి చెట్లు నాటడం వలన ఖచ్చితంగా మనకి మన సంస్థకి మనం మైనింగ్లో ఉన్నాం కాబట్టి మన ఒక రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది. కొంత పొల్యూషన్ ఉండడం వల్ల దాన్ని కట్టడి చేయడానికి ఈ ప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన CMD గారి ఆదేశంతో, గౌరవ ముఖ్యమంత్రి ఆదేశంతో మనం ఎంతో పకడ్బందీగా మన సర్వైవల్ రేట్ కూడా దాదాపు 85 నుంచి 95% ఉంది. నిజంగా మన దేశంలో యావరేజ్ తీసుకుంటే ఒక సర్వైవల్ రేటు ఈ ప్లాంటేషన్ది 30-30% ఉంటుంది. కానీ మన 90% ఉందంటే మనం తీసుకున్న కేర్ వచ్చినట్టయితే పోయిన సంవత్సరం 10 లక్షల మొక్కలను ఇటు నాటడం మరియు సమీప గ్రామాలలో పంచి పెట్టడం ద్వారా ఆ యొక్క నిర్దేశించిన లక్ష్యాన్ని మనం చేరుకోవడం జరిగింది. ఈ దఫ మన శ్రీరాంపూర్ ఏరియాలో 110 హెక్టార్లలో దాదాపు 5 లక్షల మొక్కలను నాటడం మరియు
పండ్ల మొక్కలను మన ఉద్యోగులకు పంచిపెట్టడం త్వర తగ్గిపోవడం ఆశీర్వేద్ అలాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వీటికన్నిటికీ ఏకైక కారణం మొక్కలు నాటాలే నాటిన మొక్కలను మనం పరిరక్షించాలి కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమానికి ఇచ్చేసిన శ్రీ ఎస్ బలరాం డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ డైరెక్టర్ ఏపీ గారికి మనందరి తరఫున మరొక ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వెళ్లిన ఒక వ్యక్తిని మోసం చేసి ఆయన ఓటీపీ ద్వారా 30,000 రూపాయలను తన రమ్మి సర్కిల్ గేమ్ అకౌంట్లో పంపుకున్న నిందితుడు వర్సు రాజేష్ను అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ కుమారస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని కొండపల్లి గ్రామానికి చెందిన దమ్మల మల్లేష్ అనే వ్యక్తి హాజీపూర్ బస్టాప్ వద్ద గల ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం వద్దకు డబ్బులు తీసుకోవడానికి వెళ్ళగా అక్కడ కాపుకాచి ఉన్న హాజీపూర్ గ్రామానికి చెందిన వర్సు రాజేష్ ఏటీఎం డబ్బులు తీసిస్తానని మల్లేష్ వద్ద నుండి ఏటీఎం కార్డు తీసుకొని ఏటీఎంలో పెట్టి డబ్బులు రాలేదని అంటూ ఏటీఎం పైన ఉన్న ఏటీఎం కార్డు నెంబర్ సివివి నెంబర్ తన మొబైల్లో కొట్టుకొని తర్వాత వాళ్ళ స్నేహితుడికి ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పి మల్లేష్ మొబైల్ తీసుకొని అందులోని ఓటీపీని తన ఫోన్లో కొట్టి మల్లేష్ అకౌంట్ నుండి 30,000 తన రమ్మీ కల్చర్ గేమ్లో అకౌంట్లోకి పంపుకొని మల్లేష్ను మోసం చేశారు. సైబర్ క్రైమ్ రామగుండం వారి సహాయంతో నేరస్తుడైన వర్సు రాజేష్ను మంచిర్యాల రూరల్ సీఐ కుమారస్వామి తన సిబ్బందితో వెళ్లి అరెస్టు చేసి అతని వద్ద నుండి కేసుకి సంబంధించిన 30,000 నగదును సెల్ఫోన్ నేరస్తుడు ఉపయోగించిన మోటార్ సైకిల్ను స్వాధీనపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రెండు గంటల 45 నిమిషాలకు మల్లేశం అనే 50 ఇయర్స్ ఓల్డ్ మ్యాను ఆంధ్ర బ్యాంకు పబ్లిక్ యూనియన్ బ్యాంకు దగ్గరికి ఏటీఎం కార్డులో డబ్బులు తీసుకుందామని పోతాడు. అదే టైంలో అక్కడున్న రాజేష్ అనే అబ్బాయి అతను కూడా డబ్బులు తీసుకుందామని పోతాడు. ఇది రాగానే ఆ ఏటీఎం తీసుకొని నేను తీసిస్తాను అతని దగ్గర నుంచి తీసుకొని అందులో డబ్బులు వస్తలేవని చెప్పి ఏటీఎం మీద ఉన్న నంబరు సివివి కోడ్ 2 తీసుకొని అతను ఆల్రెడీ అతని సెల్లో డౌన్లోడ్ చేసుకున్న రమ్మీ కల్చర్ అనే దాంట్లకు ఈ యొక్క నంబరు క్యాష్ యాడ్ క్యాష్ అనే దాంట్లో తీసుకుపోయి యాడ్ చేస్తాడు. యాడ్ చేసిన తర్వాత వాళ్ళు ఓటీపీ అడుగుతారు. ఓటీపీ అడిగినప్పుడు ఎవరైతే ఆ మల్లేష్ దగ్గర పోయి నేను ఒక ఫోన్ చేసుకుంటా అని చెప్పి ఆ ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో వచ్చిన ఓటీపీని మళ్ళీ తని సెల్లో కొట్టుకొని ఆ దాన్ని కొట్టడం ద్వారా మల్లేష్ అకౌంట్లోకి వెళ్ళి 30,000 రూపాయలు ఇతని అకౌంట్లోకి వచ్చేస్తాయి. అలా అతనికి తెలియకుండా అతన్ని మోసం చేసి ఇలాంటి ఏటీఎం ఫ్రాడ్ చేసి అతని నమ్మకానికి ఏదో డబ్బులు తీసుకోవాలనే ఆశతో ఇచ్చిన వ్యక్తికి నమ్మకాన్ని నమ్మక ద్రోహం చేసి ఇలాంటి ఫ్రాడ్ చేసింది. కాబట్టి ఏడుదాటి వాళ్ళు ఈ విషయం నెక్స్ట్ డే అతను బ్యాంకు పోయి చూసేసరికి అతనికి ఆ అకౌంట్లో డబ్బులు లేకపోయేసరికి 9వ తారీఖు వెరిఫై చేసుకొని 9వ తారీఖు వచ్చి మాకు కంప్లైంట్ చేసిండు. కంప్లైంట్ చేయగానే మేము ఇమ్మీడియట్గా ఇది సైబర్ క్రైమ్ వాళ్ళతోటి హెల్ప్ చేసుకొని సైబర్ క్రైమ్ సిఐ గారు స్వామి సార్తో మాట్లాడి అతనికి మొత్తం డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ఈ రమ్మి కల్చర్ వారికి ఒక మెయిల్ పెట్టి ఎవరు తీసుకున్నారు ఎవరి అకౌంట్లో పోయిందని కన్ఫర్మ్ చేసి మాకు ఈ రాజేష్ అకౌంట్లో పోయిందని ఫుల్ డీటెయిల్స్ ఇచ్చడం జరిగింది. బేసింగ్గా సైబర్ క్రైమ్ హెల్ప్ తోటి మేము పోయి ఇమ్మీడియట్గా రాజేష్ను ఈరోజు అరెస్ట్ చేసి అతను రికవర్ చేసు అతను డ్రా చేసుకున్న 30,000 అతను వాడిన 2-వీలరు అతను వాడిన సెల్లును అన్నీ రికవర్ చేసుకుని అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో సైబర్ క్రైమ్ వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల మాకు ఇది చాలా స్పీడ్గా ట్రేస్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఎలాంటి సైబర్ క్రైమ్ నేరాలు జరిగినా వితిన్ 24 అవర్స్ లోపు మాకు కంప్లైంట్ చేస్తే సైబర్ క్రైమ్ సహాయంతో మేము అది సాధ్యమైనంత స్పీడ్గా ట్రేస్ చేసి వాళ్ళు నష్టపోయిన దాన్ని రికవర్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇదంతా సైబర్ క్రైమ్ మా సిపి గారి ఆఫీస్లో రామగుండంలో ఉంటుంది. త్రూ మా ద్వారానే అయితేనే స్పీడ్గా అవుతుంది. మీకు తెలియదు కాబట్టి ఎలాంటి ఇలాంటి ఫ్రాడ్ జరిగితే ఇమ్మీడియట్గా కన్సర్న్ పోలీసియన్కు ఇంటిమేషన్ చేయాలని ప్రజలను కోరుకుంటున్నాం. రామగుండం కమిషనరేట్లో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. మా దగ్గర సైబర్ క్రైమ్ టీమ్ ఉంటుంది. సో 9వ తారీఖు రోజు మాకు హాజీపూర్ పోలీస్ స్టేషన్కి సంబంధించి సిఐ గారు ఇట్లా కంప్లైంట్ వచ్చింది గ్రేవ్ క్రైమ్ అని సైబర్ క్రైమ్కి సంబంధించి చెప్పగానే
మా టీం నరేష్ కుమార్ తో పాటు మేము గేట్ వే ఏంటంటే మనకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయడానికి మధ్యలో ఒక గేట్ వే ఉంటుంది, గూగుల్ పే ఫోన్ పే లాంటివి అన్నట్టు. అట్లనే ఒక రోజర్ పే గేట్ వే వాళ్ళకి దాని ద్వారా జరిగింది అని మనకి బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా తెలగానే ఇమీడియట్ గా ఈ మాకు ఆల్ ఇండియా అది ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో రోజర్ పే వాళ్ళకి మెసేజ్ పెట్టగానే వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏమని రిప్లై ఇచ్చారంటే ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఇతను ట్రాన్స్ఫర్ చేసింది రమ్మి కల్చర్ లోకి ట్రాన్స్ఫర్ చేసాడని చెప్పడం జరిగింది. సో ఇమీడియట్ గా రమ్మి కల్చర్ వాళ్ళతో మాట్లాడేసి మనం విదిన్ 24 అవర్స్ లో ఈ హాజీపూర్ పోలీస్ వాళ్ళతో మంచిరా ప్రదర్శ సహాయంతో వాళ్ళని డిటెక్ట్ చేసి వాళ్ళకి అడ్రస్ ఇచ్చేసి వాళ్ళు ఇమీడియట్ గా అతన్ని అరెస్ట్ చేసి డబ్బులు అమౌంట్ కూడా రికవర్ చేయండి. సో ఈ విషయాలలో ఇప్పుడు సిఏ గారు చెప్పినట్టుగా మనకు విదిన్ అవర్స్ లలో జరిగినప్పుడు ఫ్రాడ్ జరిగినప్పుడు విదిన్ అవర్స్ లలో చెప్పితే మనకు ఫండ్ రిఫండ్ అవ్వడానికి అంటే మన ఫ్రాడ్ అమౌంట్ అనేది రికవర్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రీసెంట్ గా మంచిరాల కూడా ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి కూడా 12,000 ట్రాన్స్ఫర్ జరిగితే దాంట్లో ఒక 7,000 వచ్చేసి రికవర్ అయినాయి. అంటే మనకి సైబర్ క్రైమ్ లో రికవర్ రేట్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే విదిన్ అవర్స్ లలో మనం రెస్పాండ్ అయ్యి కన్సర్న్ పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో మేము ఇమీడియట్ గా ఆంధ్ర బ్యాంక్ కి వచ్చిన హాజీపూర్ ఆంధ్ర బ్యాంక్ వస్తే ఏటీఎంలకు డబ్బుల కోసం పెయిన్ వాళ్ళు వచ్చింది, నాకు ఆ ఏటీఎం కొట్టరాదు అయితే వాళ్ళు డబ్బులు కొట్టడానికి వచ్చింది వాళ్ళు ఏటీఎం పట్టుకుని వాళ్ళు కొడితే డబ్బులు డ్రా కాలేదు, నాది ఈ వనంలో ఇచ్చిన కొట్టిండు పిన్ను కూడు నేనే కొట్టిన, కొట్టుకున్న తర్వాత క్యాష్ ఎంత అంటే 10,000 అండి, 10,000 కొట్టిండు డబ్బులు రాలేదు. ఆగపోయేసరికి ఏం చేసినా నేను బ్యాంకు లోపలికి చెక్కు ద్వారా తీసుకుందామని పోయిన, చెక్కు ద్వారా తీసుకుందామని పోయి 20,000 అది ఓసే రాయించి ఎంత ఇస్తా సార్ అంటే 20,000 ఇస్తానండి సార్, నాకు ఇంకో 10,000 కావాలి 30,000 కావాలి అంటే సరే రాసుకోపు ఇస్తాను రాసుకొని ఓసే రాసుకుని బయటకు వచ్చి ఓసే రాసుకుని లోపలికి పోయి నేను సార్ దగ్గరికి పోయి చెక్కులు ఇచ్చి అంటే ఆయన సిస్టంలో చూసిండు నేను అలా డబ్బులు లేవేంది 30,000 రాసినాం 20,000 ఉన్నాయి కదా 10,000 ఎక్కువ ఎట్లా రాసినాం అన్నాడు సార్, నా 50,000 ఉండే డబ్బులు 50,000 ఉండే 30,000 చెక్కు రాసినాక 20,000 ఉంటాయి మొత్తం 50,000 అని అన్న, లేదు 20,000 ఉన్నాయి అని అంటే సార్ నేను ఆ రోజు 7 తారీఖు రోజు 20,000 డ్రా చేసినప్పుడు 50,000 రూపాయలు ఉండే అంటే నేను పైసలు ఎట్లా లేదు అలా ఉండి ఆయన సిస్టమ్లో చెక్ చేసి బాబు 7 తారీఖు రోజు నేను 20,000 డ్రా చేసిన 30,000 ఫోన్పే ద్వారా నాకు ఫోన్ కాదు ఫోన్పే కొట్టరాదు నేను ఏటీఎమే కొట్టరు సార్, ఏటీఎం కొట్టరాకనే వాళ్ళకి ఇచ్చిన ఏటీఎం ఆయన ఎట్లా కొడతారు సార్ అంటే మీ అబ్బాయి పెద్ద సెల్ వాళ్ళు కదా అండి ఎన్ని సార్ సెల్ కొట్టేది వాళ్ళని తీయాలి సార్, ఎందుకు అడిగి చూడాలంటే వాళ్ళు తీయరు సార్ అంటే అడగబోయా మరి ఎట్లా దొరకాలంటే ఎట్లా కేసు తీసి పెడితే మరి మిమ్మల్ని ఇస్తే మిమ్మల్ని ఇచ్చేస్తుంది ఫోన్ చేశాడు మీరు డబ్బులు ఏమన్నాయి మీరు ఏం తీసుకున్నా తెలుసుకుంటా అండి ఇలా అనేసరికి సార్ తెలియదు అన్న ఉంటే ఆ 7 తారీఖు రోజు అసలు నువ్వే ఎవరెవరు కలిసి నీ సెల్లెవరు కనిచ్చినావా ఏటీఎం వరకు తెలిసినావా అండి సార్, ఫస్ట్ స్టార్టింగ్ వస్తే నేను ఏటీఎంలో పోయినా ఏటీఎం పోదంటే వాళ్ళు వచ్చారు వాళ్ళు కొట్టిండ్రు వాళ్ళు డబ్బులు వెళ్ళలేదు నా ఏటీఎం వాళ్ళకి వచ్చిన కొట్టిండ్రు నాకు కూడా డబ్బులు వెళ్ళలేదు వాళ్ళ నుంచి సపరేట్గా బయటకు వచ్చి చెక్ ద్వారా లోపల తీసుకున్నా ఏటీఎం నెంబర్ రామీలో పోతాను సార్, అందులో ఓటీపీ అడుగుతారు సార్, ఓటీపీ ఆయన తెలుసుకొని ఓటీపీ పోతే నా అకౌంట్లో 30,000 వస్తాయి సార్. అంతే సార్, ఓటీపీ ఎట్లా తీసుకున్నాం ఆయన సెల్ తీసుకొని తీసుకున్నాం సార్, సెల్ ఏమని తీసుకున్నాం ఫోన్ తీసుకుంటా అని సెల్ తీసుకున్నాం సార్. మరి ఆ ఓటీపీ మళ్ళీ సెల్లో ఉంచినావా? లేదు సార్, డిలీట్ చేసినా సార్. ఎందుకు? కొత్త రెవెన్యూ చట్టం తేవడంపై జెన్నారంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు బాణసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజారామరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భరత్ కుమార్ మాట్లాడుతూ ప్రజల కోసమే ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి తెచ్చిందని వారు తెలిపారు. ప్రజల ప్రతి సమస్యకు పరిష్కారం చూపేలా కొత్త రెవెన్యూ చట్టంలోని అంశాలు ఉన్నాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సరోజన రవీందర్రావు, వైస్ ఎంపీపీ వినయ్ కుమార్, కోఆప్షన్ నెంబర్ మున్వీర్ అలీఖాన్, ఎంపీటీసీ రియాజుద్దీన్, పిఎస్సిఎస్ చైర్మన్ శీలం రమేష్, కార్యదర్శి రాజేష్ యాదవ్, ఉపాధ్యక్షుడు వెంకటాచలం, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, డైరెక్టర్లు హరీష్ గౌడ్, రాజా,
టీఆర్ఎస్ పార్టీ యువజన మండల కార్యదర్శి సృజన్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నూతన రెవెన్యూ చట్టాన్ని మొన్న ప్రవేశపెట్టి నేడు ఆమోదిస్తున్న సందర్భంగా మరి వారికి గన్నార మండల తరఫున కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈ చట్టం ద్వారా ప్రజల్లో మరి అశాంతికి కారణం కాకుండా ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో వారు రెవెన్యూ చట్టాన్ని రూపొందించి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వాలు ఉండాలని వారు ఏదైతే కోరుకుంటున్నారో అది సక్సెస్ కావాలని ఆ చట్టం ద్వారా ప్రజలంతా మరి కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్లైన్ పద్దతిలో సేవలు వినియోగించుకోవాలని మనవి చేస్తూ అసెంబ్లీలో కేసీఆర్ గారు రెవెన్యూ చట్టం నూతనంగా రూపొందించిన రెవెన్యూ చట్టం మొన్న ప్రవేశపెట్టారు. ఇవాళ అది ఆమోదం దిశగా వెళుతుంది. కావున ప్రజలందరూ హర్షాశీర్వచనాలు కాబట్టి అందరూ సంతోషంగా ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంగా అందరూ కేసీఆర్ గారికి బాలాభిషేకం చేసుకుంటూ పటాకులు మోగించి అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతి గ్రామంలో జనారంలో ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర ఉత్సవాలు జరుగుతున్నాయి. అదే మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఉపరితల గనిని డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం సందర్శించారు. అనంతరం బొగ్గు ఉత్పత్తిపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. డాట్ కంపెనీలో నిలిచిన మట్టి వెలికితీత పనులపై కంపెనీ జనరల్ మేనేజర్ రాజశేఖర్తో సమావేశమై తిరిగి పనులను ప్రారంభంపై తగు సలహాలు ఇచ్చారు. రానున్న రోజుల్లో వెనుకబడిన లోటును రక్షణతో కూడిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట ఎస్ఓటు డైరెక్టర్ రమేష్రావు, జీఎం చింతల శ్రీనివాస్, ఆర్కేపీ ప్రాజెక్ట్ అధికారి మధుసూదన్, కేకే ప్రాజెక్ట్ అధికారి పద్మనాభరెడ్డి, మేనేజర్ వెంకటేశ్వర్లు, డాట్ కంపెనీ మేనేజర్ రమణ ఉన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను నస్పూర్ మున్సిపాలిటీలో ఆ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. సిపిఐ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆ పార్టీ నస్పూర్ పట్టణ కార్యదర్శి మిర్యాల రాజేశ్వరరావు, రాష్ట్ర సమితి సభ్యులు జోగుల మల్లయ్య, జిల్లా సమితి సభ్యులు ముస్కే సమ్మయ్య, కౌన్సిలర్ మేకల దాసులతో కలిసి ఆయన జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4,500 మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రాణత్యాగాలు చేశారని, నైజాం నవాబును తరుపుకొట్టి 10 లక్షల ఎకరాలను పేద ప్రజలకు పంచడం జరిగిందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు కారుకూరి నాగేష్, లింగం రవి, మోత కుమరయ్య, వేణుమాధవ్, భీమరాజు, భీమశంకర్, కోడి వెంకటేశం, దాడి రాజయ్య, పోసం, దొడ్డిపట్ల రవీందర్, సన్నిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సాయుధ పోరాట వారోత్సవాల్ని భారత కమ్యూనిస్టు పార్టీ ఈ రోజు నుండి 17 తారీఖు వరకు ఈ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామ పంచాయతీలలో నిర్వహిస్తూ ఉంది. ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ సంస్థానంను నైజాం నిరంకుశ పాలన నుండి విముక్తి చేయడం కోసం ఆనాడు అనేక ఉద్యమాలు చేసినప్పటికీ కూడా రానటువంటి సందర్భంలో రైతుల్ని, ప్రజలందరినీ బందూకులు పట్టించి ఈ తెలంగాణ సంస్థానం నుండి ఈ నిరంకుశ నవాబు నిజాంను గద్దదించడం కోసం ఆనాడు ఈ ప్రజల విముక్తి కోసం జరిగినటువంటి మహత్తర పోరాటంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చివరకు ఇందాక చెప్పినట్టుగా, అన్న చెప్పినట్టుగా నెహ్రూ సేనలు మేమే విజయం సాధించినాం అని చెప్పేసి ఒక కుట్రతోటి ఈరోజు తెలంగాణ ఈ తెలంగాణ ఉంది అని అంటే ఈ తెలంగాణలో రైతులు కానీ ప్రజలు కానీ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జరిగినటువంటి అనేక ఉద్యమాల ఫలితంగా ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటా ఉన్నారు. ఈ 3 పోరాటాలు అనేటువంటి లిఖించదగ్గవగా ఈరోజు ఉన్నాయనేటువంటి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏదైతే సాయుధ పోరాట అమరవీరులు అనేటువంటి వాళ్ళు నిస్వార్థంగా ఏదైతే భూస్వాముల నుంచి, మత్స్యల నుంచి 1,00,000 ఎకరాల భూములను పేద ప్రజలకు పంచి 10,000కు సంబంధించినటువంటి సాయుధులు అమరులైనటువంటి పోరాటం, మహత్తరమైనటువంటి పోరాటం జరుగుతున్నటువంటి రోజుల్లో ఈ తెలంగాణ సాయుధ పోరాటం నడుస్తున్నటువంటి నాయకత్వం ఈ తెలంగాణ దేశంగా ప్రకటించుకొని
ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో పసిగట్టినటువంటి ఏదైతే జవహర్లాల్ నెహ్రూ యూనియన్ సేనలను పంపి బలహీనమైనటువంటి నైజాం నవాబును లొంగ తీసుకొని అధికారానికి కమ్యూనిస్టులకు దూరం చేసినటువంటి ద్రోహి, కమ్యూనిస్టు పార్టీ అధికారానికి రాకుండా చేసినటువంటి ద్రోహి ఎవరైతున్నారో ఆయన జవహర్లాల్ నెహ్రూ అనేటువంటిది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎవరెన్ని కుట్రలు పన్నినా కుతంత్రాలు పంపినా ఈరోజు తాడిత పీడిత పేద వర్గాలు ఈరోజు స్వేచ్ఛ వాయువులు పీల్చి ఇవాళ భారతదేశంలో హ్యాపీగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు అంటే కమ్యూనిస్టు పార్టీ అనేటువంటిది దేశంలో బతికున్నది కనుకనే ఇవాళ ఇట్లాంటి పద్ధతి జరుగుతూ ఉంది. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో 18 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే దివాకరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డు పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మంచిర్యాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం వల్ల మిషన్ భగీరథకు నీళ్లు కొరత లేకుండా పోయిందని అన్నారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలో అన్ని వార్డులకు రహదారులు, మురికి కాలువల నిర్మాణం చేపట్టి ప్రజల మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. కొత్త పైపుల నిర్మాణం వరకు అందరికీ తాగునీటి సౌకర్యం కల్పిస్తామని ఆయన అన్నారు. తన వార్డుకి రహదారి నిర్మాణం కోసం విధులు కేటాయించడం సంతోషంగా ఉందని కౌన్సిలర్ హరికృష్ణ అన్నారు. గల్లీ గల్లీ ఎక్కడ ఇల్లున్నా అక్కడ 15 మాసాల లోపల పూర్తి చేసి వారందరికీ స్వచ్ఛమైన గోదావరి తాగే కార్యక్రమం ఇలా దాని రూపకల్పన చేయడం జరిగింది. 15 మాసాల కంప్లీట్ చేస్తాం. అందులో 3 పెద్ద రిజర్వాయర్స్, ఒకటేమో ఆనాల్ నగర్, ఒకటేమో గోపాలవాడ, మరొకటి చూస్తున్నాం ఎక్కడ కట్టాలని ఉద్దేశం వల్ల అక్కడ జాలగుట్ట కాడ పెద్దగా రిజర్వాయర్ పెడితే తాగడానికి ఇబ్బంది ఉండదు. అన్నిటికముఖ్యంగా తాగడానికి ఇబ్బంది ఎందుకు ఉంటుంది అంటుందంటే గతంలో వేసవికాలం అయితే మనకు నీరు లభ్యమే చాలా కష్టం. భగవంతు దయ అనుకొని మీరు నాకు 2004లో ఓటేసిన ద్వారా ఆనాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టడం, ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టడం ఒక్కెత్తి అయితే ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తయ్యి ఎల్లంపల్లి ఎప్పుడు కూడా నిండుకుండలా అక్కడి నుంచి మంచి నుంచి ఇక్కడ దాకా కాలుష్యం నుంచి ఇక్కడ దాకా గోదావరి 110 కిలోమీటర్ గోదావరి నిండు పుట్టడా ఉండే దిశగా అంటే ఇక త్రాగడానికి ఇబ్బంది ఉండదు. గతంలో 15 ఏళ్ళ కింద ఎండాకాలం వస్తే నీటి ఎద్దడి, ఈసారి నీటి ఎద్దడి ఏర్పడదా గోదావరిలో మనకు తోవ ఏర్పడదా అంటే భవిష్యత్తులో ఇబ్బంది లేని కార్యక్రమం. దివాకర్ గారి నాయకత్వంలో పట మా మున్సిపల్ చైర్మన్ పెద్దల అన్నగారు పెంటరాయ గారి ఆధ్వర్యంలో మరి గౌరవ కౌన్సిలర్ల యొక్క సహకారంతో మరి మా వార్డులో 15 లక్షల రూపాయలతోని ఎస్ఆర్ఎస్పి నిధులు మరి మంజూరు చేసినందుకు మరి దీనికి ప్రత్యేకంగా కృషి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మరి నేను వార్డు తరఫున మా ప్రజల పక్షాన ప్రత్యేక మరి ప్రత్యేక తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ నడవడానికి ఇబ్బంది పడుతున్న ప్రజలు మరి మేము ఎలక్షన్ల ముందు ఈ వార్డుకు వచ్చినప్పుడు ఈ వార్డు ప్రజలందరూ ఒక్కటే కోరారు, మాకు ఇక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టాలి, మాకు మంచినీరు పైపులైన్ కావాలని మరి నాతో పాటు ప్రచారం వచ్చిన ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది. వాళ్ళ ఎలక్షన్లో ఒక మాట ఇచ్చాము, మేము గెలిచిన 1 సంవత్సరంలో మీకు అన్ని డెవలప్మెంట్ చేసి చూపిస్తామని అన్నాము. ఈరోజు పెద్దల దివాకర్ గారు నాయకత్వంలో బట మరి వాళ్లకు 1 సంవత్సర కాలం టైం ఇచ్చాను, కానీ 6 నెలల లోపటినే మరి ఎమ్మెల్యే గారు మా చైర్మన్ గారు పెంటరాయ్ గారి నాయకత్వంలో మరి ఇవన్నీ చేయడం డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఈ ప్రాంతంలో మిషన్ భగీరథ ద్వారా మరి పైప్ లైన్ కూడా ఎమ్మెల్యే గారు పొద్దున్నే మరి టీకి చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ మరి మిషన్ భగీరథ ద్వారా పైప్ లైన్ కూడా వేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, మీకు సేవ చేయడానికి మేము ముందున్నాం. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీజేపీ పార్టీ తలపెట్టిన చెలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్న ఆ పార్టీ నాయకులను రామకృష్ణాపూర్ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ముల పోష మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్రంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘనుడని హెద్దేవా చేశారు. ఉద్యమకారులను అక్రమ అరెస్టులు, నిర్బంధనలు, దాడులు చేయిస్తూ నిజాం పరిపాలనను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అమరుల ఆశయాలను కొనసాగించకుండా కమిషన్లకు కక్కుర్తిపడి ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో నాయకులు రామ్ కిషోర్, సంగారవి తదితరులు ఉన్నారు. జనతా పార్టీ
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని చెప్పి చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆ దాంట్లో భాగంగానే ఈరోజు మరి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఏదైతే అర్ధరాత్రి రాత్రి 2:30 3:30 4:30 ఆ ప్రాంతాలల్లో అందరి ఇళ్లల్లోకి వెళ్లి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఒకప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ఎందుకు జరపరని చెప్పి ఆ రోజు మరి అసెంబ్లీ వేదికగా మరి ఆ రోజు ప్రశ్నించడం జరిగింది మంచిర్యాల జిల్లా లక్షర్పేట్ దండపల్లి జనరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ బీజేపీ నాయకుల అరెస్టులు మొదలయ్యాయి వివరాల్లోకి వెళితే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ నేడు అసెంబ్లీ ముట్టడికి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ అరెస్టులు జరిగాయి ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులకు బీజేపీ వెనుకాడదని అన్నారు ఇలాంటి అక్రమ అరెస్టులు టీఆర్ఎస్ నియంతృత్వాన్ని తెలియజేస్తాయని టీఆర్ఎస్ పతనం కాక తప్పదని అన్నారు తెలంగాణ రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని డాంబరికాలు పలికి తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొందరు మెప్పు కోసం కేసీఆర్ మాట మార్చారని విమోచన దినోత్సవాన్ని మరిచాడని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గోపతి రాజన్న ప్రధాన కార్యదర్శి రవి గౌడ్ యువ మోర్చా మండల అధ్యక్షుడు మల్లేష్ నాయకులు నరేష్ తిరుపతి సత్యనారాయణ భీమన్న తదితరులు పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు కరోనా వ్యాధి నుండి త్వరగా కోలుకొని తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షిస్తూ గజ్వేల్ నల్లవాగు హనుమాన్ దేవాలయంలో ఎంపీపీ అమరావతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కరోనా బారి నుండి తొందరగా కోలుకోవాలని మళ్ళీ మాకు దిశా నిర్దేశం సూచించాలని మా హరీష్ అన్నను మేము 10 రోజుల నుండి మిస్ అవుతున్నాం మా గజ్వేల్ బోస్ పోయినట్టుగా ఉంది అక్కడ అసెంబ్లీ చూస్తే కూడా బోసిపోయింది మా హరీష్ అన్న లేక మా ట్రబుల్ షూటర్ మాకు దిశా నిర్దేశం చేసే హరీష్ అన్న తొందరగా కోరుకోవాలయంలో అలుపెరుగని నాయకులు మా పాలిత దైవమైన హరీష్ రావు గారు కరోనా నుండి త్వరగా కోలుకొని ఈ ప్రజాక్షేత్రంలో ఎప్పటిలాగే తగ్గుతూ కలిసిపోవాలని ఈ ఆలయంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు వద్ద హరితహారం ముక్కలు నాటిన సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ బలరాం నాటిన ప్రతి మొక్కను బ్రతికించడానికి యాజమాన్యం కృషి చేస్తుందంటూ వెల్లడి ఏటీఎంలో ఘరానా మోసం డబ్బు కోసం వచ్చిన వ్యక్తి నుండి తెలియకుండానే 30,000 ట్రాన్స్ఫర్ చేసిన యువకుడు నిందితుని అదుపులోకి తీసుకున్న మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీసులు కొత్త రెవెన్యూ చట్టంపై కొనసాగుతున్న సంబరాలు జన్నారంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్న టీఆర్ఎస్ నాయకులు నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమై సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం